हाय हेलो फ्रेंड्स वेलकम टू सक्सेस स्टार ट्यूटोरियल सो ई रोज मन को 2021 मन को केंद्र साहित्य अकाडमी अवार्ड एवर तीसुकोवडम जरिगिंदंटे तेलुगु व्यक्ति వేల్చేరు నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకి చెందినటువంటి ఈ మనకు వేల్చేరు నారాయణరావు గారు తీసుకోవడం జరిగింది. వేల్చేరు నారాయణరావు సరే కదా 2021 ఈ యొక్క అవార్డును వేల్చేరు నారాయణరావు తీసుకున్నని చెప్పిన కదా. ఎందుకు తీసుకున్నాడంటే ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే ఆంగ్లంలో ఉన్నటువంటి రచనలను తెలుగులోకి అనువదించడం జరిగింది. అందుకు కానీ తనకు 2021 ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే అసలు 2020లో మరి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది? 2020లో మనకు బండి నారాయణ స్వామికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సప్తభూమి అనే నవలను రచించినందుకు ఇతనికు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. అసలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకుంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకుంటే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును మరి ఎప్పుడు ప్రదానం చేసిరంటే 1954లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 1954లో ఇదే 1954 తీసుకుంటే మనకు భారతరత్న అవార్డు కూడా 1954లో ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును 1954లో స్థాపిస్తే దీన్ని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నాం అంటే 1955 నుంచి ఈ యొక్క అవార్డును ప్రదానం చేస్తున్నాం. సో 1955లో మరి ఈ అవార్డును తీసుకున్నటువంటి తొలి తెలుగు వ్యక్తి ఎవరంటే మనకు ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. ఈ అవార్డును 1955లో తీసుకున్నటువంటి తొలి తెలుగు వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి 1955లో తీసుకోవడం జరిగింది. ఈ 1955లో తీసుకున్నటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే రచన గానితనికి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును దేనికి ఇస్తారు అంటే ఎవరైతే సాహిత్య రంగంలో కృషి చేసినటువంటి రచయితలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని భాషల్లో ఈ అవార్డుని ఇస్తారంటే 24 భాషల్లో ఈ అవార్డుని ఇస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఎప్పుడు ప్రదానం చేసిరంటే 1955లో, ఎప్పుడు స్థాపించిరంటే 1954లో. 2021లో ఎవరికి రావడం జరిగింది? వేల్చేరు నారాయణరావు. 2020లో ఎవరికి రావడం జరిగింది? బండి నారాయణ స్వామికి. ఎందుకు గాను? సప్తభూమి అనే రచన రచించినందుకు గాను. అదేవిధంగా అవార్డును ప్రారంభించినప్పుడు తొలి తెలుగు వ్యక్తి ఎవరు తీసుకున్నారంటే మనకు సురవరం ప్రతాపరెడ్డి 1955లో తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించినందుకు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ అఫేర్కి సంబంధించి ప్రతి నెలకు సంబంధించి ఆన్లైన్ టెస్టులు మన సక్సెస్ స్టార్ ట్యుటోరియల్ యాప్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, నిర్వహించడం జరుగుతుంది. సో దయచేసి మన సక్సెస్ స్టార్ ట్యుటోరియల్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫేర్స్ అనే కోర్స్ని మీరు పర్చేజ్ చేయండి. కేవలం 12 రూపాయలకే సంవత్సరం పాటు 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రతి నెల కరెంట్ అఫేర్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. జనవరికి సంబంధించిన జనవరి, ఫిబ్రవరికి సంబంధించిన ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన కరెంట్ అఫేర్స్ మార్చుకుంటుంది. అదేవిధంగా మీకు ఈ సంవత్సరం వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏవైనా నోటిఫికేషన్లు వచ్చినా కానీ దానికి సంబంధించినటువంటి మెయిన్గా ఇంపార్టెంట్ బిట్స్ కరెంట్ అఫేర్స్ తయారు చేసి ఆ యాప్లో మన కరెంట్ అఫేర్స్ కోర్స్లో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎటువంటి ఛార్జెస్ తీసుకోబడవు. మీరు ఒక్కసారి 12 రూపాయలు కనుక పే చేసినట్లయితే 1 ఇయర్ పాటు వాలిడిటీ ఉంటుంది. ప్రతి నెల కరెంట్ అఫేర్స్ ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గ్యాదర్ చేసి మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో గమనించి విద్యార్థులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి.
సో మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో డౌన్లోడ్ చేసుకోవచ్చు.